ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఏంటి సంకటాలు? సంకటి అంటారు, ఎంతమంది గుర్తుంది సంకటి అంటే ఏంటి? మార్నింగ్ టిఫిన్. ఆ సంకటి కాదు, ఇది తినే సంకటి కాదు, సంకటములు. ఇది మనం నార్మల్గా భాషలో మనం వాడట్లేదు, ఇప్పుడు ఆ పదం వాడుకు పదం కాదు కాబట్టి. అయితే తెలుగులో దాని యొక్క అర్థం ఏంటంటే సంకటములన్నింటినీ. సంకటాలు అంటే అన్ని రకాల క్లిష్ట పరిస్థితుల్లో ఇన్ఫర్మిటీస్, వ్యాధులు, రోగాలు. దాని అర్థం ఇంగ్లీష్లో మీరు చదవచ్చు, హూ ఫర్గివెత్ ఆల్ దైన్ ఇన్క్విటీస్, హూ హీలెత్ ఆల్ దై డిసీజెస్. నీ రోగాలన్నీ కూడా తొలగించి నీకు ఆరోగ్యం దయచేవాడు ఆయనే. నాలుగు వచనం కూడా చూద్దాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షంలో నీకు కిరీటముగా ఉంచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు అంటే మరణం దాకా వెళ్ళిపోయావు, డెత్ బెడ్ మీద ఉన్నావు, అక్కడి నుండి కూడా ప్రభు ఏం చేస్తాడు, విమోచిస్తాడు. అంటే ఇక చివరి అవకాశం లేదు ప్రభా, ఈ అవకాశం కూడా కోల్పోతే ఇక నాకు అవకాశాలు ఉండవు అంటున్నావా? ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, బిడ్డ వివాహం విషయంలో, లేదా ఆ గ్రీన్ కార్డు, లేదా ఒకవేళ వీసా కొరకు, ప్రభా ఇది చివరి అవకాశం, ఇది పోతే ఇంకా నాకు దొరకదు అంటే సమాధిలోకి వెళ్ళిపోయిన పరిస్థితిలా ఉంది. అయితే అక్కడ ఆ లాస్ట్ మూమెంట్లో కూడా దేవుడు తన బలమైన చేయి చాపి నేనేం చేయగలడు, బయటికి లాగ్గలడు, నీకు సహాయాన్ని పంపగలడు. ఆయన నీ దోషములన్నిటిని క్షమించేవాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చేవాడు. సో దోషాలు మనలో ఉన్నప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా అది ఫలించదట, మీకు తెలుసా విషయం? దోషాలు పెట్టుకొని మనం ప్రయత్నాలు చేస్తే ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి, ఎస్పెషల్లీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి. దేవుణ్ణి నమ్మని వారికి వారు దోషాల్లో ఉంటారు, పాపాల్లో ఉంటారు, కొన్నిట్లో సక్సెస్ అయినట్టు ఉంటుంది, వాళ్ళు మైమరిచి ఈ వందేళ్ళు తర్వాత ఇక జీవితాంతం జీవించేస్తానట్టుగా ఉంటారు. షడన్గా కన్ను మూసినప్పుడు వారి దోషములు వారి ఆత్మను పట్టుకుని పోతాయట, ఆ పాతాళ పాశములకు చేరిపోతారు. కనుక పాపముల చేత తరుమబడతామంట, మన నీ పాపములు నేను తరుముతాయి ఉంది, నీ పాపాలు నేను పట్టుకుంటాయట. చెడుత పులి దుప్పిని తరిమినట్టుగా మనిషి యొక్క పాపాలు చేజెస్ యూ అన్నాడు, అంటే యువర్ సిన్ విల్ చేజ్ యూ అన్నాడు. నీ పాపము చేసి చేయడం అంటే ఏంటి చెప్పండి? వేటాడి పట్టుకుంటాయి కదా, వేటాడి పట్టుకున్నట్టుగా మనుషుడు తాను చేసిన పాపాలే ఆ వ్యక్తిని, ఎక్కడున్నాడు ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చి పట్టుకుంటాయట. నువ్వు గతంలో చేసిన పాపాలు అవి వెతుక్కుంటూ వచ్చి ఒక చిడత పులి దుప్పిని తరిమినట్టు ఒక జంతువును, సాధు జంతువును తరుముకుంటూ వెళ్ళి పట్టి చీల్చినట్టుగా గతంలో నువ్వు చేసిన పాపాలు అవి నీ మీద చేసి చేస్తూ వచ్చి వేటాడి నిన్ను పట్టుకుంటాడు. ఆ దోషములు ఏవి నిన్ను పట్టుకోకుండా తప్పించమని ఎంతమంది అడుగుతారు, చేయటండి. అందుకే మీ అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టండి, ఆయన దయచూపువాడు. తను మా అతిక్రమములను ఒప్పుకునేవాడు ధన్యుడు. అతిక్రమాలు ఉన్నాయా వాటిని ఒప్పేసుకోండి, లేదా ఆ ఎప్పుడో చేసిన దోషాలు కూడా అవి వెంటపడి నేను పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థిస్తున్నప్పుడు ఆయన నేను విడిపిస్తాను. చూద్దాం సంఖ్యాకాండం 32:23. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు, గనుక మీ పాపం మిమ్మను పట్టుకొనను. అది తెలుసుకున్నది, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. రాజుల గ్రంథంలో అయితే నీ పాపము నిన్ను తరుమును అంటాడు. మనిషి పాపాలు ఆ వ్యక్తిని తరిమి పట్టుకుంటాయట, ఇక్కడేమో నీ పాపములు నిన్ను తరము. అందుకే క్షమించమని వేడుకోండి. చదువుదాం మార్క్స్ వార్త 5:26 వచనం. తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడిను. 12 సంవత్సరాలు బాధపడిందట, 12 సంవత్సరాల బాధ అనేది ఒక సంకటం. ఆమెను బాధించింది ఆ వ్యాధి. మీలో కొందరు 18 ఏళ్ళుగా, 38 ఏళ్ళుగా, 15 ఏళ్ళుగా, 2 నెలలుగా, 2 వారాలుగా, ఈరోజు ఇప్పుడు బాధపడుతూ ఉంటే మీ సంకటములను ప్రభు బాపునుగాక. ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఎందుకు అంటే మన గాయములు మార్పడానికి, మనల్ని స్వస్థపరచడానికి, మన పాపాలు క్షమించడానికి. కాబట్టి నీ దోషములన్నీ ఆయన క్షమించేవాడు, నీ దోషములన్నీ క్షమించేవాడు. మన దోష శిక్షను, మన దోష శిక్షను ఆయన భరించాడట. మన దోషాలకు ఉన్న ఒక శిక్ష ఉంటుంది, మనం చేసిన దోషాలకు ఏముంది, ఉంది, అది మన మీదకి రాబోతుంది, కానీ ఆయన భరించాడు. నువ్వు ప్రార్థించినప్పుడు ఏమవుతుంది, నీ దోషాలు నిన్ను వెతుక్కుంటూ ఛేదించడానికి వచ్చినప్పుడు ప్రభు మధ్యలో నిలబడతాడు. ఎక్కడికి వస్తున్నావు అని అడుగుతాడు. వాడు చేసిన దోషాలు మేము వాడిని శిక్షించాలి, నేను ఆల్రెడీ పే చేశా, నేను పే చేశాను ఆ కుమారుడు కోసం, ఆ కుమార్తె కొరకు నేను పే చేసాను, నువ్వు అడ్డుపడటానికి వెళ్ళేది, నువ్వు ఆ వ్యక్తి మీదకి రావడానికి.
మీ పాపాలు ఎప్పటివో పాపాలు, మీరు పలికిన మాటలు, మీరు ఇతరులను క్షమించుండొచ్చు. బాధలో, నొప్పిలో, ఇబ్బంది కలిగినప్పుడు ఎవరి మీద నోరు జారి ఉండొచ్చు. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, అవునా? ఎక్కడో దగ్గర పొరపాటు జరిగి ఉండొచ్చు. ఆ పొరపాటులే నీ మీదకి ఒక త్రాసుపాము వలె తరుముకుంటూ నీ మీదకి వస్తుంది అనుకో. అది నీ మీద పడకముందు నువ్వు ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన నీ దోషములను క్షమించి దోష శిక్ష నీ మీద పడకుండా, ఆ పాపపు శిక్షని నువ్వు ఛేదించకుండా మధ్యలో ప్రభు నిలబడతాడు. ఆ పాపాలు అడిగితే వాడు చేసిన పాపాలు మేము వాడిని శిక్షించడానికి వస్తున్నామంటే, నేను 2000 సంవత్సరాల క్రితం వాడి పాపానికి అయ్యేటువంటి ఖర్చు, ఏ పాపం మేరకు నేను శిలో రక్తం కాచి ప్రాణం పెట్టాను, వారిని ముట్టడానికి వీలు లేదు. ఆ దోష శిక్ష అంత బలంగా వచ్చినా దాన్ని క్యాన్సిల్ చేయడానికి ప్రభువు నాడని వారి దేవునికి స్తోత్రం చెప్పగలరా? నీ పాపం నిన్ను ఛేదించి నిన్ను పట్టేయడానికి వస్తున్నది నీ పాపం అయినప్పటికీ దాని యొక్క శక్తి విలీనం చేయగలడు యేసునాథన్ అన్న వారి దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రైస్తులో నన్ను బాగుచేవాడు నీవేనని మన చేతులు ప్రభువే పెట్టుకుందాం. షల్ వి ప్రే, క్రై అవుట్ టు గాడ్, ఫాదర్ ఐ బిలీవ్ జీసస్ ఈజ్ మై లార్డ్, హీఈస్ మై హీలర్. నువ్వు అనేకులు స్వస్థపరిచావు నాయన, 12 సంవత్సరాల రక్తస్రావ రోగిని ఒక్క క్షణంలో బాగు చేశావు ప్రభు, నయమాన్ను బాగు చేశావు. బైబిల్లో అనేక మంది భక్తులను ప్రభు ఒక్క క్షణంలో మీరు స్వస్థపరిచారు. అయ్యా నీకు లోబడతాను ప్రభు, నీ వాక్యానికి లోబడే మనసు నాకు దయచేయండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసునామలో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయించుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. నీ కొరకు నిలబడే కృపనిమ్మని, నీ చిత్తం నెరవేర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ డేస్ ఆఫ్ ద డే. మే ది లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధల చేయనుగాక. ద్వితీయోపదేశ కాండం 31:8, Deuteronomy 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రమేమలు బలపరిచి ఆయుర ఆరోగ్యములు ఏసునామలు అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభు మీకు తోడే ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21, Genesis 50:21, నేను మిమ్మను మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్యభర్తలుగా ఆత్మీయతలు, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లునుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వి విష్ యు ఆల్ ది బెస్ట్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.